అనంతపురం జిల్లా గోరంట్లలో వైఎస్ వర్ధంతి సందర్భంగా మంత్రి సోదరుడు మల్లికార్జున స్థానిక వైసీపీ నేత గంపల రమణారెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ సోదరుడి అక్రమాల వల్లే అభివృద్ది నిలిచిందని గంపల రమణారెడ్డి ఆరోపించారు. మంచినీటి పథకాలకు కూడా మంత్రి సోదరుడు 18 లక్షలు డిమాండ్ చేశారని రమణారెడ్డి అన్నారు. సీఎం జగన్ ఆశయాలకు మంత్రి ఆయన సోదరుడు తూట్లు పొడుస్తున్నారని గంపల రమణారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ మంత్రి సోదరుడిపై వ్యవహారంపై దృష్టి పెట్టాలని రమణారెడ్డి కోరుతున్నారు. జగనన్న ఆశయాలను తుంగలో తొక్కడానికి మంత్రి తమ్ముడు ఇక్కడ స్థిరపడినాడు. ఏ విధంగా అంటే అవినీతి రహితము అని జగనన్న అన్న తక్షణము ఈయన ఏం చేస్తున్నాడంటే వర్కుల్లో కమిషన్స్. ఇప్పుడు గోరంట్లకు నీళ్లు కావాలని జగనన్నకు లెటర్ ఇచ్చినాను. ఆ రోజు ఇమీడియట్గా వర్క్ చేయమని చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు ఆ పనిని కమిషన్ల కోసం నిలబెట్టేశారు. అదేవిధంగా కొత్తపల్లి, బూచేపల్లి, కమ్మారుపల్లి అవి అర్ధర్ధం రోడ్లైనాయి. అవి ఏమని అడిగితే మీరు అడుగుతారా అని వాళ్ళ జోళ్ళు వాళ్ళని పిల్లద్దండి పార్టీ మీటింగ్లకు దానికి దీనికని మా మీద లేని పనులు నిందలేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్క వర్క్కు 8 లక్షలు కమిషన్ అడుగుతున్నారు. కావాలంటే మీరు వెళ్ళి విచారించుకోవచ్చు. నేను ఈ పక్క నిజాలు చెప్తున్నాను. అదేవిధంగా వాలంటీర్లను కూడా అమ్ముకునే దుస్థితి స్థాయికి వచ్చిందంటే ఇంకా పార్టీ పరిస్థితి ఏమి అని పత్రికల ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. గడ్డం తాండ నేటివ్ ఉన్న వాలంటీర్ నెతకొచ్చి గుంతపల్లికి, అంటే అది పొడుగుండపల్లి పంచాయతీ అవుతుంది, పంచాయతీకి చేసినారు. జగనన్న ఆశయాలు ఏమంటే ఏ ఊర్లో ఉన్న వాళ్ళకు వాళ్ళనే వాలంటీర్ వీళ్ళు అనేది జగనన్న ఆశయం. ఈ విధంగా తుంగలో తొక్కుతున్నారు. అదేవిధంగా బూదులు టు రెడ్డి చెరువు కట్ట రోడ్డు 12 కోట్లు, అది 5% ఎక్సెస్ ఏకూడదు అని జగనన్న కండిషను. లెస్లో పోల్చింది 5% ఎక్సెస్, 1 కోటి రూపాయలు తీసుకొని మంత్రి తమ్ముడు ఈ విధంగా